ఢిల్లీలో కూడా రెండు సార్లు కవితను విచారించినటువంటి పరిస్థితి మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా అరెస్టులు ఉండవని మనం అనుకున్నాం కానీ తరువాత ఇప్పుడు తాజాగా మరోసారి ఈ ఈడీ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి అంటే సౌత్ లాబీ నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి నిందితులంతా కూడా అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం నిన్న రామచంద్ర పిల్ల ఈ కేసులో కీలకంగా కింగ్ పిన్గా ఉన్నటువంటి రామచంద్ర పిల్లయి నిన్న అప్రూవర్గా మారిపోయారు అప్రూవర్గా మారిపోవడం అంటే తాను చేసినటువంటి ఏదైతే నిందితులుగా పేర్కొన్నారో తాను చేసినటువంటి ఆ విషయాల్ని ఒప్పుకున్నాక తర్వాతనే వాళ్ళు అప్రూవర్గా మారిపోయేటువంటి అవకాశం కనపడుతుంది సో మొత్తానికి ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులు అప్రూవర్గా మారిపోయినటువంటి పరిస్థితి శరత్ చంద్రారెడ్డి అంటే సౌత్ శరత్ చంద్రారెడ్డి కావచ్చు మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవ అలాగే దినేష్ అరోరా నిన్న రామచంద్ర పుల్లా మొత్తానికి దాదాపు ఆరుగురు ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు నిందితులు అప్రూవర్గా మారిపోయినటువంటి పరిస్థితి సో ఈ కేసులో కేవలం ఆ కవిత మాత్రమే ఇప్పుడు నిందితుడగా మిగిలిపోయారు సో కవితను టార్గెట్ చేశారా కవితను టార్గెట్ చేస్తూనే ఇవి అందరూ అప్రూవర్గా మారిపోయారనేటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ మొత్తానికి ఆ కవితను టార్గెట్గా వాళ్ళు రేపు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారో వాళ్ళంతా కూడా ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా రేపు కవితను విచారించేటువంటి అవకాశం కనబడుతుంది సో ఈ ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటికే బుచ్చుబాబు అంటే కవిత యాడిటర్గా ఉన్నటువంటి బుచ్చుబాబును కూడా బుచ్చుబాబు కూడా అప్రూవర్గా మారారు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంటు ఈడీ ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి ఈ కేసులో కవితను పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంది సో నిన్న రామచంద్ర పిల్లయి కింగ్ పిన్గా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో కింగ్ పిన్గా ఉన్నటువంటి రామచంద్ర పిల్లయిని అరెస్ట్ చేశారు అతను కూడా అప్రూవర్గా మారారు గతంలో ఆయన కవితకు బినామీగా ఉన్నట్టు బినామీగా కవిత వ్యాపారాలకు బినామీగా ఉన్నాను ఉన్నానని చెప్పి ఆయన అంగీకరించడం జరిగింది ఆ తర్వాత తన స్టేట్మెంట్ని ఆ వెనక్కి తీసుకుంటానని చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన అప్రూవల్గా మారినటువంటి పరిస్థితి సో ఇప్ ఇప్పటి వరకు అంటే రామచంద్ర పిల్లయికి సంబంధించినటువంటి గతంలో ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఆ ఈడీ సిబిఐ ఆ రెండు వైపుల నుంచి అతనిపైన కేసులు ఉన్నాయి గతంలో ఈడీ హైదరాబాదులో ఉన్నటువంటి రామచంద్ర పిల్లై కంపెనీల పైన దాడులు చేసినటువంటి పరిస్థితి సో ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల్లో దాదాపు ఆరుగురు నిందితులు అప్రూవర్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కవితను రేపు వెళ్ళిన తర్వాత గతంలో రెండు మూడు సార్లు ఆమెను ప్రశ్నించారు ఇప్పుడు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం తయారు చేసినటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి పాలసీని వాళ్ళు వీళ్ళంతా కూడా మార్చేశారు ఆ ముసాయిదాను మార్చేశారు తమకు అనుకూలంగా మార్చారు దీనికి సంబంధించి దాదాపు వంద కోట్ల రూపాయలు దాదాపు వంద కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చారు గోవా ఎన్నికల్లో వీటిని వాడారనేటువంటి ప్రచారం జరిగింది ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి సో ఈ లిక్కర్ కేసులో వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది ఢిల్లీ ఎన్నికల్లో గోవా ఎన్నికల్లో వాడారనేటువంటి అభియోగాలు ఉన్నాయి అది ఢిల్లీ నుంచి ఆ గోవాకు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అమౌంట్ అది ఏదైతే ఉందో అది ఢిల్లీ నుంచి వెళ్ళిందా హైదరాబాదు నుంచి వెళ్ళిందా హవాల రూపంలో ఎక్కడి నుంచి తగిలి వెళ్ళాయి ఎవరు ఇచ్చారు ఎవరు తీసుకెళ్లారనేటువంటి ఆ పూర్తి వివరాలను కూడా వీళ్ళు అప్రూవర్గా మారినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో కవితను విచారించేటువంటి అవకాశం ఉంది మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాకపోతున్నాయి ముఖ్యంగా ముఖ్యంగా బీజేపీ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితను అరెస్ట్ చేయడం లేదు కవితను కేవలం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య అండర్స్టాండింగ్ ఉండడం వల్లే కవితను అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా వాళ్ళు అనేక ఆరోపణలు ఎదుర్కొన్న వచ్చినటువంటి విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర నేతలు కూడా బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి ఉంది సో ఎన్నికలకు ముందు ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది ప్రస్తుతం కవిత నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు సో కవితకు నోటీసులు వచ్చేటటువంటి విషయం తెలుసుకొని హుటాటిన హైదరాబాద్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది ఆ విచారణ అంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిసి విచారించ అంటే చర్చించేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఏ రకంగా ఎదుర్కోవాలి ఎన్నికల ముందు ఈడీ నోటీసులు ఇవ్వడం కొంత ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు సో భవిష్యత్తులో ఒకవేళ అరెస్టులు జరిగితే దీన్ని ఏ రకంగా మార్ మలుచుకోవాలి దీన్ని ముందు ముందు ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అయితే దీన్ని ఏ రకంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం ఉంది ఎన్నికలకు ముందు అంటే గతంలో కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య అండర్స్టాండింగ్ ఉండడం వల్లే కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించారు కవితను విచారించడం లేదు కవి కవితను అంటే కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి కవితను విచారించడం లేదు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కీలకమైనటువంటి ఈడీ నోటీసులు ఇవ్వడం కొంత వాళ్ళు బీజేపీ నాయకులతో కావచ్చు అధికార పార్టీలో కానీ పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నటువంటి సమయంలో ఈడీ నోటీసులు ఇచ్చింది భవిష్యత్తులో ఎన్నికలు జరగబోతున్నాయి ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాపు పడిపోయింది బీజేపీలో చేరాల్సినటువంటి చాలామంది నేతలు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఆ బీజేపీ పూర్తిగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఎలాగైనా అధికారంలోకి రావాలన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి బీజేపీ లిక్కర్ కేసు తర్వాత కర్ణాటక ఎన్నికలు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కొంత వెనకబడిపోయింది చేరాల్సినటువంటి నాయకులు కూడా చేరలేదు రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి సమయంలో పూర్తిగా బీజేపీ గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో లిక్కర్ కేసుకు సంబంధించి కవితను విచారించి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ కొంత లాభపడుతుంది రాష్ట్రంలో ప్రజల్లో ప్రజల్లో ఉన్నాయి విపక్షాల్లో అనేక అనుమానాలు ఉన్నాయి ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి కవితను తప్పించారు ఈ కేసు నుంచి తప్పించారు అనేటువంటి అనుమానాలు ఇటు నాయకుల్లో ఉన్నాయి విపక్షాల్లో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి సో ఈ అనుమానాలను నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఈ దర్యాప్తు జరగాలి కవితను అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటి పట్టుదలతో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకున్న తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికి ఈ కేసులో కవిత లిక్కర్ కేసులో రేపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి ఇది అంటే కాంగ్రెస్ ఇటు బీజేపీకి లాభిస్తుందా లేదా అధికార పార్టీ దీన్ని ఏ రకంగా ఎన్నికల ముందు మలుచుకబోతుందనేది ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయ చర్చనీయ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు